దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా నెగ్గుకు రాలేకపోతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి పదవి చేపట్టి మూడు నెలలు కూడా కాకముందే ఆమె పట్ల అసంతృప్తి పెరిగిపోయిందనే వార్తలు వస్తున్నాయి రాష్ట్ర శాఖలోను అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి వచ్చిన ఓట్లు ఒక శాతం లోపేనని చెప్పుకోవాలి పార్టీ డిపాజిట్లు కోల్పోవడమే కాదు బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై అసంతృప్తి చెందిన అధిష్టానం ఆయన్ను మార్చేసి కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించింది బాధ్యతలు తీసుకున్న నెల తిరగక ముందే ఆమె వివాదాలకు కేంద్ర బిందువయ్యారు రాష్ట్ర కమిటీ ఏర్పాటులో ఆమె ఆశ్రిత పక్షపాతానికి ప్రాధాన్యమిచ్చారని చెప్పుకున్నారు అంతవరకు ప్రాధాన్యమైన పదవుల్లో ఉన్నవారిని అప్రధానమైన పదవుల్లోకి నెట్టి అప్పటి వరకు ఏమీ లేని వారికి కీలక పదవులు ఇచ్చారని చాలామంది ఆగ్రహం చెందారు తర్వాత పార్టీ ప్రకటనలు నిర్ణయాల్లో కూడా ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ విధానాలను పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటే పురంధేశ్వరి మాత్రం తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారని పార్టీలో కొందరు ఆరోపిస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు చంద్రబాబు అరెస్టు తర్వాత పురంధేశ్వరి నిర్ణయాలన్నీ సొంత కవిత్వాలేనని వాటికి పార్టీ అధిష్టానం మద్దతు లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపుకు పురంధేశ్వరి మద్దతు ఇవ్వటం అధిష్టానం మద్దతుతో కాదని ఆమె సొంత నిర్ణయమనే వార్తలొచ్చాయి ఈ నేపథ్యంలోనే చాలా మంది బీజేపీ నేతలకు తమ పార్టీకి కాకుండా టీడీపీకి పనిచేస్తున్నారని స్వయంగా సీఎం జగన్ ఆరోపించారు ఈ విషయం కూడా దృష్టికి ఢిల్లీ అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు అప్పటికే ఏపీలో మద్యంపై ఆమె ఉద్యమం మొదలు పెట్టారు దానికి అధిష్టానం మద్దతు ఉందో లేదో తెలియదు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏపీలో మద్యం అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని పురంధేశ్వరి కోరారు నేరుగా అమిత్ షా దగ్గరే ఆమె అలాంటి మాటలు మాట్లాడుతున్నారేమిటి అని కొందరు నొచ్చుకున్నారు ఏమైనా ఉంటే అధిష్టానం నుంచి ఆదేశాలు రావాలి కానీ ఆమె వెళ్లి సిబిఐ విచారణకు డిమాండ్ చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు దీంతో ఇదంతా చంద్రబాబు కోసం పురంధేశ్వరి పడుతున్న ఆరాటమని వైసీపీలో ఒక వర్గం బాగా ప్రచారం మొదలుపెట్టింది చంద్రబాబును ఆమె ఢిల్లీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు ఏదేమైనా స్టేట్ లీడర్షిప్ రాగానే పురందేశ్వరి స్పీడ్ పెంచారని చెబుతున్నారు రోజు ఏదో ఒక మీటింగ్ పెట్టి క్రియాశీలంగా ఉంటున్నారు కొందరికి ఆమె పద్ధతి నచ్చకపోవచ్చు అలాంటి వాళ్ళు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు రేపో మాపో పదవి నుంచి తొలగిస్తారని ఎందుకంటే బీజేపీ అధిష్టానం చాలా కోపంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో రాయిస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం